నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి అని తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పదే పదే ఇదే మాట చెబుతూ వచ్చారు ఎందుకనంటే పేదలకు చెందాల్సినటువంటి భూములను పెద్దలు ఆక్రమించుకున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులే దాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడారు ఇలాంటి క్రమంలో దానిపై నిఘా పెట్టాలి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయో ఆ లిస్టును తీయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి క్రమంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి సుమారు ఎనిమిది లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు ఒక హైదరాబాదు రంగారెడ్డి ఆ ప్రాంతంలోనే కాదు ప్రతి జిల్లాలో ఎక్కువగా ప్రభుత్వ భూములు అసైన్ భూములు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అంటే కబ్జాకు గురయ్యాయి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్రమించుకున్నవారు బీఆర్ఎస్ నేతలే అని ఒక నిర్ధారణకు వచ్చారు ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఎక్కడెక్కడైతే ఎవరెవరు ఆక్రమించుకున్నారు నెంబరు యాభై తొమ్మిది ప్రకారం కొన్ని భూములను క్రమబద్ధీకరించుకున్నారు అది కూడా ఆయా శాఖల్లోని కొంతమంది ప్రభుత్వ అధికారులు వారికి వత్తాసు పలికినటువంటి రాజకీయ నాయకులు అలాగే రాజకీయ నాయకులకు అధికారుల అండదండలతో ఈ ప్రక్రియ అంతా జరిగిపోయింది అలాగే కొన్ని వర్గాల ప్రజలు భూముల కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం ప్రామిస్ చేసింది పేదలకు భూముల పంపిణీ జరగబోతుంది అని కానీ ఆ హామీని ఎక్కడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని చెప్పి గతంలో ఆయా వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు కూడా చేశారు ఇలాంటి నేపథ్యంలో తాజాగా వెలుగు చూసినటువంటి ఈ కుంభకోణం ఏదైతే ఉందో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా గురేయంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తుందంటే చాలు ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ వాలిపోవటం అక్కడ వారికి సంబంధించి ఒక నాలుగు కర్రలు పాతడం ఒక గుడి చేయటం లేకపోతే ఒక ఏదో మాది అనిపించుకునేలా చేయటం ఇదే ఎక్కువగా జరిగిపోయింది తెలంగాణలో దీనికి సంబంధించి రివ్యూ జరిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఆక్రమించుకున్న వారు ఉన్నారో వారు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా వదలొద్దు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి కేసులు నమోదు చేయండి ఏదైతే ప్రభుత్వ భూములకు సంబంధించి పేదలకు చెందాలి లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి కానీ ఆ భూములన్నీ పెద్దవారి చేతిలో వెళ్ళిపోయాయి కాబట్టి ఈ విషయంలో సీరియస్గా ఫోకస్ పెట్టండి అని చెప్పి ఒక ఆదేశం జారీ చేశారు ఆ ఆదేశానుసారమే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చారు అది ఫస్ట్ పార్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ జరిగేది ఏంటంటే ఈ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన తర్వాత దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎవరి చేతిలో ఉన్నాయి అంటే ఆక్రమించుకున్న వారు ఎవరు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు ఆ జాబితాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెప్పించుకున్నారు తీరా చూస్తే అందులో యాభై శాతానికి పైగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఆక్రమించుకున్నారు అంటే వారు వారి కుటుంబాలు వాళ్ళ మిత్రులు స్నేహితులు శ్రేయవిలాసులు ఇక బ్యాచ్ ఇలాంటి సందర్భంలోనే తాజాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది నల్గొండ జిల్లాలో కొంతమంది జర్నలిస్టులు ఎనిమిది మంది ప్రభుత్వ భూములను అంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఆక్రమించుకున్నారు వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు సపోర్ట్ చేయడంతోనే జర్నలిస్టులు చెలరేగిపోయారు ఆ పేదల భూములను ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు వారికి నోటీసులు ఇచ్చారు విచారణ జరిగింది ఆ భూములను కూడా స్వాధీనపరచుకోవడానికి రంగం సిద్ధమైంది ఇలాంటి క్రమంలో ప్రతి జిల్లాలో ఇదే విధమైనటువంటి విధానం కొనసాగుతుంది అందులో జర్నలిస్టులే కాదు అధికారులే కాదు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా సరే వదిలేది లేదు సీరియస్గా ఫోకస్ పెట్టండి ఏదైనా తేడా వస్తే అధికారులు ఎవరు ఉండరు అంటే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోబడితే అలాగే క్రిమినల్ చర్యలు కూడా వారి మీద ఉంటాయి అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల భూములుకి సంబంధించినటువంటి విషయంలో చాలా పారదర్శకతతో మనం పనిచేయాలి ఆ లిస్టు కూడా రెడీ చేయండి వారికి నోటీసులు ఇవ్వండి ఆ భూములను స్వాధీనపరచుకోండి స్వాధీనపరచుకోవడమే కాదు వారికి సంబంధించి ఎవరైతే ఆక్రమించుకొని నా భూమి అని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేశారు దానికి సంబంధించినటువంటి వారిని కూడా బయటకు లాగండి ముఖ్యంగా రెవెన్యూ అధికారుల పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి మీద కూడా ఫోకస్ పెట్టండి ఎవరిని వదలొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మనకి తెలుస్తుంది